బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మే 20 బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొంది. ఈ విషయాన్ని బయటికి రాకుండా చేసేందుకు వీడియో రిలీజ్ చేసి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత డ్రగ్స్ తీసుకున్న కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు సీసీబీ జారీ చేసింది. అయితే హేమ విచారణకు హాజరు కాకుండా 2 సార్లు తప్పించుకు తిరిగారు. 3వ సారి ఇవాళ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం హేమను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మే 20 బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసేందుకు వీడియో రిలీజ్ చేసి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత డ్రగ్స్ తీసుకున్న కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు సీసీబీ జారీ చేసింది. అయితే హేమ విచారణకు హాజరు కాకుండా 2 సార్లు తప్పించుకు తిరిగారు. ఇక 3వ సారి ఇవాళ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం హేమను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి నటి హేమను అరెస్ట్ చేయడం జరిగింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. లక్ష్మీదుర్గ, కొద్దిసేపటి క్రితమే నటి హేమను అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే గత నెల 20వ తారీఖున బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారికి అందరికీ కూడా పోలీసులు నోటీసులు పంపుతూ వచ్చారు. ముఖ్యంగా కూడా సీసీబీ, మనం ప్రస్తుతం సీసీబీ సెంట్రల్ క్రైమ్ బ్యూరో బ్రాంచ్ వద్ద ఉన్నాం. ఇక్కడే ఇన్వెస్టిగేషన్ కి హేమ హాజరయ్యారు. ఆమె హాజరయ్యే సమయంలో కూడా ఆమె బుర్కాలో ధరించి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత సీసీబీ పోలీసులు అంతా కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అయితే ఇంట్రాగేషన్ లో ముఖ్యంగా కూడా ఆమె ఏదైతే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 5 గురితో కూడా ఈమెకు దగ్గర సంబంధాలు ఉన్నాయన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అరెస్ట్ ఏదైతే రేవ్ పార్టీ మీద దాడి జరిగిన రోజే ఆమె ఇంటికి వాళ్ళ బంధువులకు ఫోన్ చేసుకోవాలని చెప్పి ఫోన్ తీసుకొని ఒక వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. పోలీసులను కానీ ఇటు మీడియాను కానీ పక్కదో పట్టించే ప్రయత్నం చేసింది. తాను హైదరాబాద్ లోనే ఉన్నాను, రేవ్ పార్టీలో లేను అంటూ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. దాని మీద కూడా పోలీసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం దీనికి సంబంధించి కూడా 3 కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమెను ఇక్కడ విచారణ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసేందుకులో భాగంగా కూడా ఆమెను ప్రస్తుతం మల్లేశ్వరంలోని కేసీ జనరల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం కూడా ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు కూడా సబ్మిట్ చేసే పరిస్థితి ఉంటుంది. రేపు ఉదయం, ఇవాళ రాత్రి అయిన సమయంలో కోర్టు ఉండదు కాబట్టి రేపు ఉదయం 10 గంటల సమయంలో కూడా ఆనేకల్ కోర్టులో కూడా ఆమెను హాజరుపరిచే అవకాశం ఉంటుంది. హాజరుపరిచిన తర్వాత సీసీబీ అదుపులోకి తీసుకుని కూడా విచారణ చేసే అవకాశం ఉంటుంది. తొలి నుంచి కూడా నటి హేమ తాను పార్టీలో లేనని చెప్పుకుంటూ వచ్చింది. ఏదైతే రైడ్ జరిగిన సమయంలో తాను లేదని చెప్పుకోవడం, అలాగే ఆమె ఇక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్ళిన సమయంలో ఆ రోజు రేవ్ పార్టీ జరిగిన రోజు అందరూ బ్లడ్ రక్త పరీక్ష చేసిన తర్వాత అందరినీ కూడా రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుంచి వెలుపలకు పంపివేశారు. పంపివేసిన తర్వాత ఆమె హైదరాబాద్ చేరుకుని మరొక వీడియో చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది. సో ఆమె ఎంతవరకు కూడా నేను లేనని చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ఆమె బెంగళూరుకు వచ్చిన ఫ్లైట్ టికెట్లు కానీ అన్ని దొరుకుతూ వచ్చాయి. అయితే బ్లడ్ శాంపుల్స్ లో కూడా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో 3 సార్లు కూడా ఆమె నోటీసులు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. మొదటిసారి నోటీసులు సీసీబీ ఇచ్చితే ఆమె జ్వరంతో బాధపడుతున్నానని తాను రాలేనంటూ ఇచ్చింది. 2వసారి 3వసారి కూడా ఇక్కడ సీసీబీ నుంచి నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 సార్లు కూడా
రాని పరిస్థితుల్లో సీసీబీ సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఆమె స్వయంగా రంగంలో దిగి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో 3 నోటీసులు ఇచ్చిన తర్వాత ఆమె ఒక బుర్కాలో ఎవరికి సమాచారం ఇవ్వకుండా బుర్కా ధరించి కూడా ఆమె సీసీబీ ఎదుట హాజరు కావడం జరిగింది. సాయంత్రం సమయం మధ్యాహ్నం తర్వాత ఆమె హాజరు కావడం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. హాజరైన సమయంలో ఆమె పూర్తిగా కూడా ఎవరు గుర్తుపట్టకుండా ఉండే విధంగా కూడా ఆమె బుర్కా ధరించి వచ్చారు. ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టే విచారణలో కూడా ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని కూడా తెలుస్తుంది. ఆమె సరైన సమాధానాలు ఇవ్వడం, ఇన్వెస్టిగేషన్ కూడా సరైన కోఆపరేషన్ ఇవ్వకపోవడంతో, అలాగే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ జరిగిందో వారితో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి కలవడంతో ఈమె కూడా ఆ పార్టీకి సంబంధించి ప్రధాన పాత్ర పోషించిందనే సమాచారంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎస్ ఋత్విక్, అయితే అంటే ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా 2 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ వైరల్ ఫీవర్ అని కానీ ఇలా 2 సార్లు విచారణకు హాజరు కాని పరిస్థితి, సో ఇవన్నీ చూసుకుంటే కనుక అలాగే వీడియో రిలీజ్ చేసి తాను అక్కడ లేనని చెప్పడం కానీ కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారా ఋత్విక్? ఖచ్చితంగా వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం, ఇవాళ విచారణలో కూడా ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని కూడా తెలుస్తుంది. ఏదైతే ఇప్పటి వరకు నిందితులు ఎవరైతే వాసు గానీ అలాగే అరుణ్ కుమార్ గానీ ఇక్కడ ఇతర మరో 3 డ్రగ్ పెడ్లర్స్ గానీ వారైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే రేవ్ పార్టీ మీద రైడ్ జరిగిన రోజే అరెస్ట్ చేయడం జరిగింది. వారిని విచారణ కొనసాగుతుంది. విచారణలో కూడా హేమ పాత్ర మీద కూడా వారు సీరియస్ గా కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈ 5 కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా కూడా విచారణలో తేలడం, ఆ తర్వాత ఆమె ఇక్కడికి హాజరైన తర్వాత హేమకు కూడా మొత్తం 86 డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలడంతో మొదట 6 మందికి మాత్రం 8 మందికి మాత్రమే నోటీసులు జారీ చేశారు. ఆ 8 మందిలో హేమ ప్రధానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె వచ్చిన సమయంలో ఆమె ఇంట్రగేషన్ సమయంలో కానీ పోలీసులను తప్పుదోవ పట్టించడం కానీ మీడియాను తప్పుదోవ పట్టించడం కానీ ఆమె పార్టీలో లేనంటూ చెప్పుకుని వస్తుండడం కానీ వీటన్నిటి మీద కూడా పోలీసులు అయితే సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. అందుకే ఆమె సాధారణంగా విచారణ చేసి పంపివేస్తారని అందరూ భావించారు. అయితే ఆమె సరైన సమాధానాలు ఇవ్వకపోవడం, ఇలా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయడం, వీటి కారణంగానే ఆమెని అరెస్ట్ చేయడం కూడా జరుగుతున్నట్టుగా కూడా పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఆమెకి ఆసుపత్రికి తరలించి మెడికల్ టెస్టులు అయితే చేస్తున్నారు. మెడికల్ టెస్ట్ల తర్వాత ఆమెను ఇక్కడికే తీసుకువచ్చి రాత్రి ఇక్కడే ఉంచి రేపు ఉదయం కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి.